టీడీపీకి బిగ్ షాక్, వైసీపీలోకి యనమల. ఏపీలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ఎన్నికలకు పార్టీలు సమాయత్తం అవుతున్న వేళ ఊహించని ట్విస్టులు తెర మీదకు వస్తున్నాయి. పార్టీ నేతల జింపింగులు మొదలయ్యాయి. నెల్లూరు జిల్లాలో వైసీపీ ఎమ్మెల్యేలు ఇద్దరు పార్టీని ధిక్కరించి ప్రతిపక్షం వైపు చూస్తున్నారు. ఇదే సమయంలో ప్రధాన ప్రతిపక్షం టీడీపీ నుంచి వైసీపీలోకి కొందరు నేతలు ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు. టీడీపీ జనసేన పొత్తు ఖాయంగా కనిపిస్తున్న వేళ సీట్ల ఖరారుపై కొందరు సీనియర్లలో టెన్షన్ మొదలైందని, మరికొన్ని నియోజకవర్గాల్లో పార్టీ నాయకత్వం ఇన్ఛార్జీలను మారుస్తూ తీసుకున్న నిర్ణయాలతో టీడీపీ నేతలు పార్టీ మారేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పుడు టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు సోదరుడు కృష్ణుడు వైసీపీలోకి ఎంట్రీ ఖాయంగా కనిపిస్తోంది. కొంతకాలంగా తృణ నియోజకవర్గంలో టీడీపీలో యనమల కుటుంబంలో సీటు కోసం పోటీ మొదలైంది. తృణ నుంచి 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన సీనియర్ నేత యనమల స్థానంలో గత 2 ఎన్నికల్లోనూ ఆయన సోదరుడు కృష్ణుడు పోటీ చేసి ఓడిపోయారు. ఈసారి తృణ ఇన్ఛార్జిగా తన కుమార్తె కోసం యనమల ప్రయత్నాలు ప్రారంభించిన సమయం నుంచి సోదరుడి నుంచి అభ్యంతరాలు మొదలయ్యాయి. ఇదే అంశంపైన కృష్ణుడు నియోజకవర్గ నేతలతో జరిపిన ఫోన్ సంభాషణలు వైరల్ అయ్యాయి. తాజాగా తృణ ఇన్ఛార్జిగా యనమల కుమార్తె దివ్యను నియమిస్తూ టీడీపీ అధినాయకత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో యనమల కృష్ణుడు తన మద్దతుదారులతో మంత్రాలు జరుపుతున్నారు. పార్టీని వీడే ఆలోచనలో ఉన్నారు. 4 దశాబ్దాలుగా పార్టీ కోసం పనిచేస్తే తాజాగా పార్టీ తీసుకున్న నిర్ణయం తనకు మనస్తాపం కలిగించిందని తన అనుచరులతో కృష్ణుడు వాపోయారు. తృణ నుంచి మంత్రి దారిశెట్టి రాజా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. రాజా చేతిలోనే 2 సార్లు కృష్ణుడు ఓడిపోయారు. ఇప్పుడు కృష్ణుడిని వైసీపీలోకి తీసుకునేందుకు రంగం సిద్ధమైంది. సీనియర్ నేత యనమల సోదరుడు కావడం కీలక జిల్లా సామాజిక వర్గాల పరంగాను ప్రభావితం చేసే అవకాశం ఉండటంతో వైసీపీ ముఖ్యులు రంగంలోకి దిగారు. యనమల కృష్ణుడు వైసీపీలో చేరితే ప్రస్తుతానికి టీటీడీ బోర్డు సభ్యుడిగా నియమించేందుకు హామీ ఇచ్చినట్లు విశ్వసనీయ సమాచారం. ఎన్నికల సమయంలో వీలైతే ఎమ్మెల్యే సీటు లేకుంటే ఎమ్మెల్సీగా అవకాశం ఇస్తామంటూ అభయం ఇచ్చారని తెలుస్తోంది. దీనిపై తన అనుచరులతో కృష్ణుడు మంత్రాలు ప్రారంభించారు. కృష్ణుడు ఏ నిర్ణయం తీసుకున్నా కలిసి అడుగులు వేస్తామని అనుయాయులు చెబుతున్నట్లుగా సమాచారం. దీంతో మరింత ఆలస్యం చేయకుండా వైసీపీలో చేరేందుకు కృష్ణుడు సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తోంది. యనమల కృష్ణుడు వైసీపీ నేతలకు టచ్లో వెళ్లారన్న విషయం తెలియగానే టీడీపీ అధినేత చంద్రబాబు అలర్ట్ అయ్యారు. తూర్పుగోదావరి జిల్లా నేతలతో మాట్లాడారు. కృష్ణుడిని తన దగ్గరకు తీసుకురావాలని మాజీ ఎమ్మెల్యేలు వర్మ ఒరుపుల రాజాకు సూచించారు. ఈ నెల 16వ తేదీన చంద్రబాబు జిల్లా పర్యటనకు రానున్నారు. ఆ సమయంలో చంద్రబాబును కలిసి తనకు జరిగిన అన్యాయంపై చర్చించాలని తొలుత కృష్ణుడు భావించారు. ఇప్పుడు వైసీపీ నేతలతో మంత్రాలు, వారిచ్చిన ఆఫర్తో ఆ ప్రతిపాదన విరమించుకున్నట్లుగా తెలుస్తోంది. దీంతో టీడీపీ నేతలు కృష్ణుడు వైసీపీలోకి వెళ్లకుండా వారించేందుకు చివరి ప్రయత్నాలు ప్రారంభించినట్లుగా సమాచారం. ఇదే సమయంలో వైసీపీ నేతల హామీతో అధికార పార్టీ కండువా కప్పుకునేందుకు కృష్ణుడు సిద్ధమయ్యారని ఆయన అనుచరులు చెబుతున్నారు. దీంతో ఇప్పుడు యనమల సోదరుడి నిర్ణయం ఎలా ఉండబోతుందనేది ఆసక్తికరంగా మారుతోంది.